స్టార్ మాల ప్రసారమవుతున్న నీతోనే డాన్స్ షోకి అట్టకేలకు శుభం కట్పడింది. అయితే అందరూ ఊహించినట్లుగానే ఫినాలే జరిగింది. కానీ విన్నర్ రన్నర్ ప్రకటనలో మాత్రం చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నీతోనే డాన్స్ 2023 గ్రాండ్ ఫినాలే పేరుకు తగ్గట్లుగానే చాలా గ్రాండ్గా జరిగింది. ఫైనల్లో 5 జంటలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫినాలేకి గెస్ట్గా వచ్చాడు. ఆట సందీప్, జ్యోతి, నిఖిల్, కావ్య, అమర్, తేజు, నటరాజ్, నీతు, అంజలి, పవన్ జోడీలు డాన్స్తో దుమ్మురేపాయి. దాదాపు 2 గంటలకు పైగా జరిగిన ఈ ఫినాలే ఎపిసోడ్లో విజేతల ప్రకటనలో మాత్రం కాస్త అన్యాయం జరిగిందని ఆడియన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షో మొదలైనప్పటి నుంచి ప్రతి వారం తమ పెర్ఫార్మెన్స్లతో దుమ్మురేపింది నిఖిల్ కావ్య జోడీ. ఈ జంటకి ఆడియన్స్ తరఫున కూడా గట్టి సపోర్ట్ ఉంది. కానీ ఫినాల్లో నిఖిల్ కావ్య జోడీకి 5వ స్థానం ఇచ్చి సరిపెట్టేశారు. ఇక ఆ తర్వాత నటరాజ్ నీతు జంటకు కూడా కాస్త అన్యాయమే చేశారు. నటరాజ్ మాస్టర్ ఫినాలే రేస్ టు ఫినాల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఈ జోడీని 4వ స్థానానికి పరిమితం చేశారు. పోనీ ఇంతవరకు ఏదో చేశారులే అనుకుంటే ఇక చివరిలో పెద్ద ట్విస్టే ఇచ్చారు జడ్జీలు. అమర్, తేజు, అంజలి, పవన్, ఆటా, సందీప్, జ్యోతి జోడీలను స్టేజ్పై నిల్చోబెట్టి 3వ స్థానం ఏ జోడీకి వచ్చిందో రాధా ప్రకటించారు. అయితే అందరూ అంజలి పవన్ జోడీకి 3వ స్థానం వచ్చి ఉంటుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అమర్ తేజుకి 3rd ప్లేస్ అంటూ రాధా అనౌన్స్ చేశారు. నిజానికి అమర్ తేజు జోడీ ట్రోఫీ గెలుస్తుందని అంతా అనుకున్నారు. పోనీ టైటిల్ గెలవకపోయినా కనీసం రన్నర్అప్ అయినా రావాలి. కానీ ఈ జోడీకి కూడా అన్యాయం చేసి 3వ ప్లేస్తో సరిపెట్టేశారంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక టైటిల్ విజేతగా అందరూ అనుకున్నట్లుగా ఆటా సందీప్ జ్యోతిరాజ్ జోడీని అనౌన్స్ చేశారు. విజయ్ దేవరకొండ తన చేతుల మీదుగా ట్రోఫీతో పాటు 20 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చేశారు. అయితే విజేతకి ఇన్ని ఇచ్చి రన్నర్అప్ జోడీతో సహా మిగిలిన 3 జంటలకు ఒట్టు చేతులతో పంపించేశారు. ఇక ట్రోఫీ అందుకున్న తర్వాత సందీప్ జ్యోతి ఎమోషనల్ అయ్యారు. చాలా కష్టపడ్డాం, మా డ్యాన్స్ కెరియర్లో ఇద్దరం కలిసి పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ షో ఇది. నేను ప్రామిస్ చేశా జ్యోతికి నేను నీకు టైటిల్ ఖచ్చితంగా ఇస్తానని. నేను చెప్పినట్లు ఇది నీకోసం. ఇక్కడున్న ప్రతి కపుల్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. మేము విజేతలుగా నిలవడానికి నా కొరియోగ్రాఫర్లు వాంగ్, హరి కూడా కారణం. షోలో మేము చేసిన తప్పులను మన్నించి ఎంతో ఓర్పుగా మాతో ఉన్నారు జడ్జీలు. అలానే ఈ టైటిల్ విజయ్ చేతుల మీదుగా అందుకోవడం చాలా గర్వంగా ఉంది అని ఆటా సందీప్ చెప్పారు. అయితే టైటిల్ గెలుస్తుందనుకున్న నిఖిల్ కావ్య జోడీకి 5వ ప్లేస్ రావడం ఏంటో, ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుందనుకున్న అంజలి పవన్ జంటికి రన్నర్అప్ రావడం ఏంటో జడ్జీలకే తెలియాలంటూ ఆడియన్స్ తిట్టుకుంటున్నారు. ఇది ముగిసిపోయిన నీతోనే డ్యాన్స్ గ్రాండ్ ఫినాలే కదా.